తూర్పు గోదావరి జిల్లా నర్సింగపురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పాస్టర్ నాగేశ్వరరావు అధ్యక్షతన నాటుసారా నిర్మూలన మహిళలు యూత్ వారిని ప్రజా సంఘాలను మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీని కలుపుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. సారా వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులను సారా వలన వేధింపులు అధికారులు లంచాలు తీసుకుని వ్యాపారులను కొమ్ము కాస్తున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మీడియా ముందు వాపోయారు. ప్రజా సంఘ నాయకులు ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు ఇంత ఆవేదన చెందుతున్నా సారాని అరికట్టడంలో అధికారులకు నిర్లక్ష్యం తగదని పబ్లిక్ గా సారా అమ్ముతున్నా అధికారులు అసమర్థత వలనే సారా నిర్మూలన కావడం లేదని నాటు సారా నిర్మూలనకై పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా నాయకులు సూర్యనారాయణ కరణం విశ్వనాథం యూత్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాగా మద్యం అమ్మబడుతుంది. ప్రతి వ్యక్తి తాగడానికి బానిస అయిపోయాడు. అమ్మమని ఆపమని అడిగితే అసలు ఆపమని అంటున్నారు. గ్రామ పెద్దలందరికీ చెప్పినా సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు. కానీ మద్యం ఆపమని చెప్తున్నారు. మనుషుల్ని పట్టించుకోవట్లేదు. ఆపమని ప్రాధాయపడినా మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు. ఇప్పుడు వరకు ఆపమని ప్రాధాయపడ్డాము, ఆపమని అంటున్నారు. ఇకపై అమ్మ అమ్ముతాము, మేము అమ్మ మాను అని అంటున్నారు. దాన్ని కాబట్టి పై అధికారులకు తీసుకెళ్ళవలసిన మా ఊర్లో కరోనా వచ్చిన దగ్గర నుంచి సారా విచ్చలు విడిగా అమ్ముతున్నారు. అమ్మిన దగ్గర నుంచి 14 మంది చనిపోయారండి. ఇప్పటికి ఏ నాయకుడు పట్టించుకుంటలేదు. అడుగుతున్నాం, వెళ్తున్నాం. ఒకవేళ పోలీసులు తీసుకెళ్ళినా వెళ్ళి తీసుకొచ్చేస్తున్నారు. ఏమన్నా అడిగితే మమ్మల్ని మీరు ఏం చేయగలరు? ఈ వేళ అమ్ముతాం, రేపు అమ్ముతాం, 2 రోజులు మానేసినా తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా అమ్మేసుకుంటామని చెప్తున్నారండి. పట్టించుకుంటలేదండి, ఏ నాయకుడు పట్టించుకుంటలేదు. మా ఆయన సారా తగ్గేస్తున్నాడని అంటుంటే సరే పట్టించుకుంటలేదు. దారిలో మా కళ్ళు ఎదురుకుండా అమ్ముతున్నారండి. అంటున్నా వింటలేదు, చెప్తుంటే వింటలేదు, చూస్తున్నారు, పక్క నుంచి అమ్మేసుకుంటున్నారండి. అడిగి అడిగి నోరు మూసుకుని వేళ ఇలాగా ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నానండి. ఈ సారా వ్యాపారం ఇప్పటికన్నా ఆకపోతే ఇంకా చాలామంది చనిపోతారండి. ఉండరు ఊళ్ళో చాలామంది మగాళ్ళు ఉండరు. ఇంకా పెద్దగా ఉద్యమం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇంకా 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 నడిపించాలి జనాలు. వీళ్ళందరూ యూత్ కూడా వీళ్ళందరికీ కూడా నడిపించాలని కోరుకుంటున్నానండి. మరి మా గ్రామంలో ఇంచుమించు 1 సంవత్సరం కాలంగా నాటు సారా తాగి 14 మంది, మా ఊర్లో ఉన్న అన్ని కులస్తుల్లో 14 మంది పైగా నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మా గ్రామంలో యూత్ అందరూ కలిసి ఈ గ్రామంలో సారా అరికట్టడానికి మనందరం కథం తొక్కుతాం. ఈ గ్రామాన్ని, నరసింహపురం గ్రామాన్ని సారా రహిత గ్రామంగా చేద్దామని యూత్ అందరూ కలిసి మరి అన్ని కులస్తుల్ని మేము ఏకం చేసి ఒక ఉద్యమం, సారాపై ఒక ఉద్యమం, సారాపై ఒక పోరాటం చేద్దామని మేము అందరం నిర్ణయం తీసుకుని దాని కారణంగా ఈరోజు నరసింహపురంలో యూత్ అలాగే బీసీ కులస్తులు, ఓసీ కులస్తులు అందరూ కలిసి మరి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా చేసి గ్రామాన్ని మరి పిఠాపురం మండలంలోనే జిల్లాలోనే ఒక ఉన్నతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని మరి గ్రామంలోని పెద్దలందరూ, యూతరందరూ కరదం కట్టుకుని మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మరి ఎంతోమంది ఇక మీదటైనా మరి సారా బానిసై మరి సారా బానిసై చనిపోతున్న వాళ్ళు ఇక ఎన్నడూ ఉండకూడదు. ఇంకా మిగతా వాళ్ళైనా సరే మేము బాగుపరచాలి, సారా నుండి విముక్తులు చేయాలని మేము కంకణం కట్టుకుని యూత్ అందరూ కలిసి ఈ ఉద్యమం చేస్తున్నాం. మరి అధికారులు మరి లంచం తీసుకుని, రాజకీయ నాయకులు లంచం తీసుకుని సారా పట్టించి మరి వాళ్ళు జైలుకి వెళ్తే మళ్ళీ మరి బెయిల్ పెట్టి నాయకులే మళ్ళీ తీసుకొచ్చి నాయకులే మరి అనుకుండి ప్రోత్సహించి మరి సారాన్ని మా గ్రామంలో ఎక్కువగా అమ్మడానికి రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మరి స్పందించి సారాని అరికట్టాలని ఒక సంకల్పంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఇదే గ్రామంలో సారా వల్ల 14 మంది చనిపోయారని మేము విన్నాం. ప్రజా సంఘాలుగా మేము అనేక ప్రాంతాల్లో ఈ సారా మీద సారాన్ని నిర్మూలించాలని మేము ధర్నాలు, దీక్షలు చేస్తూ ఉన్నాం. అధికారులు ఏమాత్రం స్పందించకుండా ఈ సారాన్ని అరికట్టడంలో విఫలమవుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతి మహిళ ఆవేదన చెందుతూ ఉంది.
ప్రభుత్వానికి కానీ పట్టలేదని ప్రజా సంఘాల తరపున మేము అడుగుతా ఉన్నాం. మీకు ఆడవాళ్ళు ఉన్నారు, ఒకసారి గమనించుకోండి. తాగి చనిపోతే విధవరాలయ్యి